టీడీపీ బీజేపీ పోటాపోటీగా జనంలోనికి దూసుకెళ్తుంటే ప్రధాన ప్రతిపక్షం డీలా పడిపోయింది. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటు లేకపోవడంతో కొందరు నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారట. పశ్చిమలో పార్టీ పరిస్థితి వైసీపీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ కంచుకోటగా నిలుస్తుందనుకున్న ఈ జిల్లాలో ఒక్క సీటు గెలవలేకపోయింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్నికల్లో చావదెబ్బతిన్న నేతలు ఏడాదిన్నర కావస్తున్నా పార్టీ బలోపేతానికి చెప్పుకోదగ్గ ప్రయత్నాలు చేయకపోవటం కేడర్ని నిరుత్సాహపరుస్తోంది. ఉన్న నాయకులే పార్టీని నిర్లక్ష్యం చేస్తే తమ పరిస్థితి ఏంటని డయలమాలో పడ్డారట కార్యకర్తలు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల వైసీపీ నాయకులు కార్యకర్తలు కమలంగూటికి చేరిపోతున్నారు. ఈ వలసల్ని అడ్డుకుని భరోసా ఇవ్వటంలో జిల్లా వైసీపీ నాయకులు విఫలమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీ టీడీపీ ప్రతిపక్షమైన బీజేపీ ఇదే అదునుగా దూకుడు పెంచుతున్నాయి. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉంటోంది టీడీపీ. వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ బలోపేతం అవుతోంది బీజేపీ. వలసలతో కేడర్ని పెంచేసుకుంటోంది. వైసీపీ చోటామోటా లీడర్లలో ఉన్న అసంతృప్తిని కాషాయ నేతలు క్యాష్ చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు కార్యకర్తలు కాషాయ కండువా కప్పుకోవటం వైసీపీకి దెబ్బ మీద దెబ్బే. ఇంత జరుగుతున్న వైసీపీ నాయకులు అధిష్టానం మెప్పు కోసం తాపత్రయ పడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో కృషి చేయడం లేదన్న చర్చ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు తన అనుభవానికి తగ్గట్టుగా పార్టీని నడిపించలేకపోతున్నారన్నది కార్యకర్తల భావన. గతంలో టీడీపీలో కీలక మంత్రిగా పనిచేసిన కొత్తపల్లి ఇప్పుడు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉండటం, పార్టీ కార్యక్రమాల్ని పట్టించుకోకపోవడంతో కీలక సమయాల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించలేకపోతోందన్న చర్చ కేడర్లో జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు పక్క పార్టీలోకి వెళ్తుంటే నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో నాయకులు విఫలమవుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ జనం సమస్యలపై పోరాటం చేస్తే పార్టీకే గుర్తింపు ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారని వైసీపీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట. కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొత్తపల్లి, గ్రంథి శ్రీనివాస్ మినహా మరెవరూ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించట్లేదంటున్నారు. కేడర్ పరంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ తర్వాతి స్థానం వైసీపీదే. కానీ ఫ్యాన్ పార్టీ నాయకుల్లో ఉత్సాహం చూద్దామన్నా కనిపించడం లేదంటున్నారు. గతంలో ఏ కార్యక్రమం అయినా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ప్రారంభించేవారు వైసీపీ అధినేత జగన్. ఈ సెంటిమెంట్ చాలా కాలం కొనసాగింది. అలాంటి జిల్లాలో పార్టీని నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తి కేడర్లో కనిపిస్తోంది. జగన్ యాత్ర ఉంటే తప్ప నాయకులెవరూ కార్యకర్తల ముందుకు రాలేకపోతున్నారు. మరి 2019 ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీని ఏ విధంగా సమాయత్తం చేస్తారో చూడాలి.